Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెంట్రల్ సీటుపై వంగవీటి పట్టు. వంశీతో మంతనాలు వైసీపీలోకి రావడానికేనా? రాజకీయాల్లో ఏది జరిగినా విచిత్రమే. వ్యక్తిగతంగా సన్నిహితులు స్నేహితులైన వారు విరుద్ధమైన పార్టీల్లో ఉన్నప్పటికీ వారి కలయిక ఎప్పటికప్పుడు చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ స్నేహాలు కొనసాగిస్తారు. అందులో వంగవీటి రాధ ఒకరు. ఆయనకు మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి స్నేహితులు. వీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ తరచూ కలుస్తూ ఉంటారు. వంగవీటి రాధ, వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఒక ఫంక్షన్లో కలిశారు. ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్ళి ఏకాంతంగా చర్చించారు. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో గ్రూపుల మధ్య ఇబ్బంది పడుతున్నారు. వంగవీటి రాధ గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మరి వీరిద్దరి కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలోకి వల్లభనేనిని వంగవీటి ఆహ్వానించారా, లేక వైసీపీలోకి వంగవీటిని వల్లభనేని రావాలని కోరారా అన్న చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ ఇక టీడీపీకి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే నారా చంద్రబాబు కుటుంబంపై వల్లభనేని వంశీ అన్న మాటలు ఆ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే. వంగవీటి రాధ విషయంలోనే కొంత చర్చ జరుగుతోంది. ఇటీవల మహానాడుకు కూడా వంగవీటి రాధ దూరంగా ఉన్నారు. జగన్ కూడా అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే విష్ణు అతి కొద్ది ఓట్లతోనే విజయం సాధించారు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ను వంగవీటి రాధాకి ఇచ్చేలా కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం మధ్య వీరి కలయిక రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కాపు సామాజిక వర్గం ఓట్లకు దూరమవుతున్న వైసీపీకి వంగవీటి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్లస్ అవుతుందని కూడా లెక్కలు వేస్తున్నారు. మరి వీరి మధ్య జరిగిన చర్చ ఏంటన్నది బయటకు తెలియలేదు. కానీ త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందన్న టాక్ మాత్రం రాధా శిబిరం నుంచి వినబడుతోంది.